దేనికైనా సంబంధము ఒక విజ్ఞానానికి సంబంధించింది. సో విజ్ఞానాన్ని మనము కొనలేము, అది మనకి దైవ ప్రాప్తి ఉంటేనే వస్తుంది, అది నా అభిప్రాయం, నా అనుభవం ప్రకారం. సో షార్ట్ హ్యాండ్ కనుక్కున్న ఆయన ఎవరంటే పిట్ మ్యాన్ సార్, ఐజాక్ పిట్ మ్యాన్. ఆయన ఈరోజు జన్మదినం అంటే 4/1 అంటే జనవరి 4 1813లో పుట్టినాడు, జన్మించినాడు. తర్వాత ఒక 15 ఇయర్స్ తర్వాత ఏమైంది, సబ్జెక్ట్ కనుక్కున్నాడు ఒక 20 ఇయర్స్ తర్వాత. సో ఇతని గ్రేట్ మ్యాన్ ఎందుకంటే ఈయన తయారు చేసిన సబ్జెక్ట్ ని మనం అందరము నేర్చుకుంటున్నాం, దాని ద్వారా మనకి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం ప్లస్ జాబ్ ఆపర్చునిటీ ఉంది. అంటే ఎక్కడ మనకి వరల్డ్ వైడ్, అంటే ఓన్లీ ఓన్ నంద్యాలకు ఇండియాకు దీనికి సంబంధం కాదు, అది వరల్డ్ వైడ్ సబ్జెక్ట్. సో ఆయనకు మనం గౌరవించుకోవాల్సిన ప్రత్యేకత ఉంది, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆయన నేర్పిన విద్యను మనం అనుసరిస్తున్నాం కాబట్టి ఆయన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని ఆయనకు నివాళులు అర్పించి ఆయనకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనము ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం, మీరందరూ కూడా గుర్తు చేసుకొని జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలు, మీ ఏదైనా ఇంపార్టెన్స్ కానీ అట్లా ఏమన్నా మాట్లాడాలనుకుంటే, దోజ్ వార్ విల్లింగ్ టు స్పీక్ ఆర్ దోజ్ వార్ విల్లింగ్ టు పాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ షార్ట్ హ్యాండ్ పిచ్చిరాదని అందరూ ఎంత చేస్తుంటారు. అలాంటిది ఒక 100 సంవత్సరాల ముందే దాన్ని కనిపెట్టి, దాని ఎగ్జిస్టెన్స్ తీసుకొచ్చి, దానికి ఒక గుర్తింపుని తీసుకొచ్చి, దాని ద్వారా మాకు ఒక ఉద్యోగాన్ని అప్గ్రేడ్ అనేది కల్పించాడు. ఇప్పుడు ఆయన ఆయన ట్యాంక్ చెప్పాలని కూడా మనకి దగ్గర లేదు కాబట్టి మనం ఈ రోజున దండం పెడతా చాలు, అది చాలు. సాధన సాధ్యత విద్య అనే సామెత ఉంది, అది మన సబ్జెక్ట్కి ఖచ్చితంగా అప్పగలుగుతాం. మనం ఎంతగా కష్టపడితే దాని రిజల్ట్ మనకు అంతగా వస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది కానీ లేకపోతే ఫ్యూచర్లో మనకున్న ఉపయోగాలు కానీ, ఎప్పుడో 1813లో పుట్టి మనం 1837కే అంటే 24 ఏళ్ల సంవత్సరాల్లోనే మనకు ఒక ఆర్ట్ అనేది క్రియేట్ చేసి దాన్ని వరల్డ్ వైడ్ పబ్లిష్ చేసి దానివల్ల ఇంతమంది ఎంతోమంది ఉపాధి పొందారు. సో అలాంటి వ్యక్తికి మనం ఇలా తలుచుకోవడం నిజంగా నాకైతే సంతోషకరం. సార్ గారు ఇలాంటి కార్యక్రమం ఇలా చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. మన మాస్టర్ గారు చంద్రశేఖర్ సార్ గారు వందనాలు. అలాగే ఈరోజు మనం అందరం ఇక్కడ కూడా ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి విద్యను మనం ఈరోజు మన గురువు గారి ద్వారా మనం అంతా నేర్చుకోవాలి. నేను అంటే నా పర్సనల్గా మీరు మీ మాదిరి డిగ్రీ చదివేటప్పుడు అప్పట్లో నేర్చుకోవాలని ఆసక్తితో అంటే ఫస్ట్ నేను చెప్పాలంటే సార్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి సరైన రికగ్నిషన్ లేక చాలా సార్ ఎన్నోసార్లు బాధపడ్డాడు, అది చాలాసార్లు చూసినాం కానీ చాలా తక్కువ ఉన్నాడు. అది కాక సరిగ్గా బ్యాచ్ ఫామ్ కాక అంటే ఇవ్వరు గారు వచ్చినా కానీ ఓడ్చుకొని వాళ్ళు వచ్చినప్పుడే చెప్పి సార్ ఇంకో ఓడ్చుకోవాలి. నేను గత 3 సంవత్సరాలుగా ఈ సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నాను. అందులో టైపు క్లియర్ అయింది. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ స్పీడ్ మా సబ్జెక్టు ప్రాధాన్యత గురించి దాని దగ్గర చాలా ఉంది. దీనికి కారణం మా డాడీ, కానీ మా డాడీ చెప్పాడు కానీ తర్వాత నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది సార్ గారు. దీని ఫస్ట్లో అంతగా నాకు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు, ఫస్ట్లో ఏదో చెప్పారు కదా అని ఇప్పటికే నేర్చుకునేటువంటి. తర్వాత తెలిసి ఈ సబ్జెక్ట్ గురించి తెలిసింది,
సబ్జెక్ట్ గురించి. అదేవిధంగా క్రమశిక్షణాలు వాటి గురించి ఎలా తెలుసుకోవాలని సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు మనము చాలా వరకు. అదేవిధంగా బయట ఇప్పుడు కూడా సార్ చాలా బాధపడుతుంటారు, బయట షార్ట్ హ్యాండ్ వారు నేర్పేవారు చాలా తక్కువ మంది క్వాలిఫికేషన్ అయినా కూడా వాళ్ళు చెప్తున్నారని. కానీ అన్నీ ఉన్న ఆకే అణిమణి ఉంటుందని, ఏమి లేని ఆకే ఎగిరేటి పడుతుందని తెలుసుకోవచ్చు మనము. మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కానీ మనం వచ్చేసి చాలా టైం తీసుకోవచ్చు. బట్ ఈ కోర్స్ మనం ఈజీగా మేక్ చేసుకొని ఎర్లీగా జాబ్ కొట్టాలంటే బాగా యూజ్ అవుతుంది. ప్లస్ అందరూ షార్ట్ హ్యాండ్ అయినప్పుడు చాలా కష్టం కష్టం ఉంటుంది చెప్పారు. అదే ఇక్కడ మనం ఇప్పుడు సమావేశం ఎందుకు అయ్యామంటే షార్ట్ హ్యాండ్ అనే కోర్స్ కనిపించిన సైన్ చేసి ఫిట్ మ్యాన్ అతని బర్త్డే అతను 18th.